యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 2020 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి 11 మాసాలు తోడుగా ఉండి మరి 12వ మాసంలో ప్రవేశింపచేశారు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎంతో మరి ఈ పాండమిక్ టైమ్, కరోనా వైరస్ మరి చాలా ఇబ్బంది పెట్టింది. అతలాకుతలం చేసి ప్రజల్లో మరి సంతోషం లేకుండా ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు మనం పడ్డాం. ఎంతో మరి ప్రియమైన వారిని కూడా మనం పోగొట్టుకున్నాం. అంతేకాదు మరి వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక ప్రజలు ఎన్నో విధాలుగా మరి నష్టాలు పాలయ్యారు. 11 మాసాలు అలా గడిచిపోయింది. అయితే 12వ మాసంలో ప్రవేశించాం. 12వ మాసం అనగానే డిసెంబర్ మాసం అనగానే క్రిస్మస్ మంత్, క్రిస్మస్ క్రైస్ట్ మాస్. క్రిస్మస్ అనగానే మనకి ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని సంతోషం మనకి మన హృదయాల్లో కలుగుతూ ఉంటుంది. మరి క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. క్రీస్తు మరి లోకానికి వచ్చారు, మరి మనం ఆయన ఆరాధించాలి. ఈ మాసం అంతా కూడా మనం ఆయన స్తుతించాలి, ఏ విధంగా మనం ఆయన స్తుతించాలి అనేటువంటి సన్నాహాల్లో ఉంటూ ఉంటాం. మరి కనుక క్రిస్మస్ మంత్లో ప్రవేశింపచేసిన దేవునికి, దేవాదేవునికి ఎంతైనా వందనాస్తులం. అంతేకాదు మరి ఆ యొక్క దినాలలో మరి చీకటిలో మరి వెలుగు లేకుండా వేదనలో మరి బాధలో ఉంటున్నప్పుడు మనకి అంటున్నారు మరణ ఛాయలో జీవిస్తున్న వారికి అరుణోదయ దర్శనం అనుగ్రహించబడింది. అరుణోదయ దర్శనం లాగా మరి మనకి యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావడం. అంతేకాదు మరొక చోట దివ్యవాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మీకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడనే దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, ఇటువంటి కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు అన్నారు. అంతేకాదు దివ్యవాక్యం ఇంకో చోట మరి ఏమని సెలవిస్తా ఉందంటే, ఇదిగో భయపడకండి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్తను మీ కొరకు తెలియజేయుచున్నాను అని వాక్యం సెలవిస్తాం. కనుక మరి ఇక మరి చీకటిలో, దిగులులో, చింతలో, వేదనలో ఉన్నటువంటి మనకు ఇంత గొప్ప మరి సంతోష వార్తను, శుభవర్తమానము ప్రజలందరికీ, ఒక జాతి, ఒక లింగము, ఒక కులము, ఒక మతము, ఒక రంగు అని భేదం లేదు, అందరి ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నానని ఆ యొక్క దూత మరి ఆ యొక్క ప్రజలకు, ఆ గొల్లలకు తెలియజేసినట్టుగా దేవుని దివ్యవాక్యం మనకు సెలవిస్తాం. కనుక ప్రజలందరికీ కలిగో శుభవర్తమానం. ఈ శుభవర్తమానం ఏంటి? ఈ శుభవర్తమానం ఏంటి? ఈ శుభవర్తమానాన్ని గైకొన్న మనము, ఆ యొక్క రక్షకుడిని కలిగి ఉన్న మనము, ఆ రక్షకుడుగా చీకటిలో, వేదనలో, దుఃఖములో ఉన్నటువంటి ప్రజలకు అరుణోదయ నక్షత్రం అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనము స్తుతించకుండా ఎలా ఉండగలము? అందుకే క్రిస్మాస్ మంత్, క్రిస్మాస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. క్రీస్తు అనగా అభిషక్తుడు, రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. యేసు నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. మన పాపాల నుండి మనకు విడుదల కలిగించేటువంటి ఒక రక్షకుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఈ మాసమును గుర్తు చేసుకోవడం మనకు ఎంతైనా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మరి 11 మాసాలు ఎంతో వేదనలో వచ్చినటువంటి మనకు ఒక సంతోషము, ఒక ఆనందము, ఒక నిరీక్షణ, ఒక హోప్, ఒక ఆనందం మనకు కలుగుతూ ఉంది. కనుక ఇట్టి గొప్ప మరి సంతోషమునిచ్చినటువంటి ఆ దేవుని, ఆ రక్షకుణ్ణి మనం స్తుతించకుండా ఉండలేం కదా. అందుకే ఎవరైనా మనకి మేలు చేశారనుకోండి, చిన్న మేలు చేస్తేనే వారిని మనకి థ్యాంక్స్ అని చెప్తాం. ఏదైనా అపాయముల నుండి మనల్ని ఒక వ్యక్తి తప్పించారనుకోండి, మనం విడిపించారనుకోండి, కాపాడారనుకోండి, మన కష్ట సమయాల్లో మరి ఆదుకుని మనల్ని కాపాడారనుకో, వారికి ఎప్పుడు కూడా మనం వాళ్ళని మర్చిపోలేం. ఎప్పుడు కూడా వాళ్ళు కనపడ్డప్పుడు మనకి థ్యాంక్స్ అనేటువంటి కృతజ్ఞతా భావం మన హృదయంలో ఉంటుంది. అలాగే మనకి కూడా ఈ యొక్క దేవాది దేవుడు ఏం చేశారు, ఈ రక్షకుడుగా ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో మరి ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మరి ఆయన మనం స్తుతించకుండా ఉండలేము. దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? ఆది యందు దేవుడు, ఫస్ట్ గాడ్, ముందు దేవుడు ఉన్నారు. ఆది యందు దేవుడు ఉండి
ఆ యొక్క ఐదు దినాలు కూడా దివ్య గ్రంథంలో ఏం సెలవిస్తా ఉందంటే ఆ యొక్క దివ్య గ్రంథము ఎందుకని నేను చెప్తున్నానంటే దీన్ని పరిశుద్ధ గ్రంథము, ఇది పవిత్ర గ్రంథము, ఇది దేవుని యొక్క ఆత్మచేత రాయబడినటువంటి గ్రంథము. ఇవి సొంత మాటలు కాదు, ఆయా కాలాలలో మరి జరిగినప్పటికీ దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా ఇది రాయబడినటువంటి గ్రంథం అన్నమాట. ఇది సత్యవేద వాక్యము, దీనిలో ఏది కూడా కలపకూడదు, తీయకూడదు, అన్నీ ఉన్నవి ఉన్నట్టే ఉంటాయన్నమాట. కనుక మనం మన ఆధారం ఏంటంటే దివ్య గ్రంథం. దీనిలో ఏమనుందంటే ఐదు దినాలు సృష్టికర్త అన్నిటినీ చేసినట్టుగా ఉంది దేవుని వాక్యం. అన్నీ సూర్యుడు, చంద్రుడు, జలములు, పర్వతములు, పశు పక్షవాదులు అన్నీ కూడా సమస్తము, వేటినైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ లోకంలో వేటినైతే అనుభవిస్తూ ఉన్నామో, అవన్నీ కూడా ఒక దినాన ఫస్ట్ దేవుడు చేశారు. ఆది కాండంలో చాలా వివరంగా చెప్పబడింది. ఆది కాండము ఫస్ట్ గ్రంథంలో అంతా వివరంగా ఉంది. ఆ తర్వాత అయిన తర్వాత మరి అవన్నీ సృష్టించారు. సృష్టించినప్పుడు మరి ఇక మనుష్యుడేడి, నరుడేడి? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే అప్పుడు దేవుడు అనుకున్నారంట, మనస్వరూపమందు, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించింది. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే తండ్రి కుమారుడు అనుకో, మన పోలిక చొప్పున మనలాగా దేవుడు ఎలా ఉంటారు అంటే ఒక మనుషుల్లాగా ఉంటారు అంతే. ఆ తండ్రి కుమారుడు అనుకో, మన పోలిక చొప్పున మన ఇదిలో మనస్వరూపమందు నరుని చేసుకుందాం. ఇవన్నీ చేశాం కదా, ఇవన్నీ చేశాను కదా, ఇవన్నింటిని అనుభవించడానికి నరుణ్ణి చేయాలి. దేవుడు అంటే నరుడులాగే ఒక మనిషిలాగా ఉంటారంతే. ఆయన అనుకున్నారు, నా పోలికలో చేసుకుంటాను, నా స్వరూపంలో చేసుకుంటాను. ఎవరైనా మన పిల్లలు మనలాగా ఉన్నారని చెప్పినప్పుడు మనకు చాలా, విజయ్ కుమార్ గారు మీ బాబు, మీ పెద్ద బాబు అచ్చు మీకులాగే ఉంటారండి అని అన్నప్పుడు విజయ్ కుమార్ గారికి చాలా ఆనందం వచ్చేస్తుంది అనమాట. నాలకే ఉంటారా, నాలకే ఉంటారా, అవును. అది అంత తండ్రికి సంతోషం వచ్చేస్తుంది. అలాగే తండ్రి కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చాలాసార్లు దేవుణ్ణి మనం సృష్టి పూజించేటప్పుడు చాలామంది ప్రియ సహోదరులు ఏం చేస్తారంటే, ఒక దేవుణ్ణి ఒక చెట్టులాగానో, ఒక పుట్టలాగానో, ఒక పాములాగానో, ఒక దీనిలాగానో, దానిలాగానో పూజ చేస్తారు. అవి దేవుడు కాదు. దేవుడు ఎలా ఉంటాడంటే తన స్వరూపం మనలాగే ఉంటారంతే. స్త్రీని గాను పురుషుని గాను చేశానని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. స్త్రీగా పురుషుడిగా చేశారు, మనలాగే ఉంటారు. అలా చేసి చక్కగా మరి అన్నీ కూడా నరుడు దేవుని యొక్క జీవాత్మ నరులోకి మరి పోయబడింది, పోదబడింది. అప్పుడు జీవాత్మ ఆయన మట్టితో చేసి, ఆయన స్వరూపంలో చేసి జీవాత్మ ఊదటం ద్వారా నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు ఫుల్ఫిల్గా అంటే సంపూర్ణ నరుడుగా మారాడు. అలా చేసి నరుడు ఒక్కని ఆయన పేరు ఆదాము అని పెట్టారు. ఆ ఆదాము ఒక్కరే అయిపోతారని చెప్పి అవ్వమ్మను మళ్ళీ చేశారు, ఒంటరిగా ఉండకూడదని చెప్పి అవ్వమ్మను కూడా ఇచ్చారు. చక్కగా వాళ్ళు ఇద్దరిని చేసి చక్కగా ఉండండి అని చెప్పి సృష్టికర్త, ఆ తర్వాత నరులను చేశారు. అవన్నీ అన్నీ ఉన్నాయన్నమాట ఆ వనములో. ఏదేను వనము అంటారు, ఆ వనములు అన్నిటినీ చేశారు. అన్ని రకాల పళ్ళు, అన్ని రకాలైనటువంటి ఫలాలు అన్నీ పెట్టి, అన్ని చక్కగా తినండి, ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి చల్లపూట వేళ వారితో మాట్లాడుతూ ఉండేవారు. అదామా ఏం చేస్తున్నావు, అవమా ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నారు? అప్పుడు వాళ్ళకి ఏం తెలిసేది కదా, అన్ని చెట్టు ఫలాలు తినండి, కానీ ఇదిగో ఈ పండు మాత్రం తినద్దే, అది తినదు నాన్న, మీరు మంచి చెడ్డలు తెలుస్తాయి కాబట్టి ఆ పండు తినకండి అని ఒక ఆజ్ఞ, అది తిన్నది నాన్న నిశ్చయంగా చస్తారని కూడా చెప్పారు. పర్యవసానం ఏంటో కూడా చెప్పారు, చక్కగా చెప్పారన్నమాట. చెప్పినప్పుడు సరే ప్రతిరోజు అలా జరుగుతూ ఉంది, సృష్టికర్త వెళ్తున్నారు, వస్తున్నారు, వీళ్ళని చూసుకుంటున్నారు, అబ్బా నా బిడ్డలు ఎంత బాగున్నారని తండ్రి మురిసిపోతూ ఉన్నారు. అయితే ఒక దినాన అమ్మ ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఆ స్త్రీ ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు వచ్చిందనమాట. ఆ అక్కడ అన్నాడు, జంతువులన్నింటిలో యుక్తి గలది అని ఉంది సర్పము. ఆ యుక్తి గల సర్పం వచ్చేసేసి
ఈ యొక్క అన్ని పళ్ళు తింటున్నారా? ఆ పండు తింటలేదా? అది తినండి. అది తిన్న రోజున మీరు అది తినొద్దని చెప్పారా? అవును చెప్పారు, దేవుడు అలా చెప్పారు. మరి ప్రతిరోజు వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము తినమని అలా అవమ్మ తీసుకుని వెంటనే అది తిన్న తినమని మీరు దేవతల వలె ఉంటారని చెప్పేసి తింటే దేవతల్లాగా అయిపోతారు మీరు అని చెప్పి అన్నప్పుడు మేము దేవతల్లా అయిపోవటం ఏంటి? దేవుడు మమ్మల్ని చేశాడు కదా, మేము మంచిగా ఉండాలని అంటే కొంచెం కూడా ఆవిడ ఆలోచించుకోలేదు. అది తీసుకుని తినేసింది, తినేసి ఆదమ్మ గారికి కూడా ఇచ్చేసింది. చిందిన మా అప్పుడు తెలిసింది వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి వాళ్ళకి వస్త్రాలు లేవని, దిగంబరిగా ఉన్నామని. మంచి చెడ్లు తెలుస్తే తినొద్దని చెప్పారుగా, అయినా వీళ్ళు వినకుండా తినేశారు. తిన్నప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు మళ్ళీ యథావిధిగా తండ్రి సాయంత్రం పూట వచ్చి అదామా అదామా ఎక్కడా అంటే ఎక్కడున్నాడు, చెట్లు చాటున దాక్కున్నాను అని చెప్పి. ఎందుకు అంటే ఇలా జరిగింది, అయ్యో నేను తినొద్దన్న పండు తిన్నావా, అది ఎంత పని జరిగిపోయిందా. కాబట్టి ఇక ఇక్కడ దేవుని వాక్యం ఆయన ఏమన్నారంటే, సరే అయితే ఇంకా జీవితాంతం మీరు ఇలాగా ఏదైనా మనల్ని సేద్యం చేసుకుంటూ కష్టముతో చెమటోచి నువ్వు పోషించుకొని కుటుంబాన్ని. ఆమెకి ఏమైనా శాపం తెచ్చారంటే, కష్టముతో నువ్వు బిడ్డలను కంటావు, ఆ యొక్క సర్పముకి ఏమిటంటే నువ్వు మన్ను తిని నేలనే పాకుతూ ఉంటావు. ఇలాగ శపింపబడినది దేవుని యొక్క సృష్టి. అలాగ దేవునికి వారు దూరం అయిపోయారు, అలాగ నరులు దేవునికి దూరం అయిపోయారు, దేవునితో ఉండకుండా ఆ రిలేషన్షిప్ పోగొట్టుకున్నారు, సంతోషంగా గడిపే సమయాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అయ్యో దిగంబరులమని ఎరిగారు, ఇప్పుడు ఆకులు తెచ్చుకుని కచ్చడాలు కొట్టుకుని కుట్టుకుని అలా ఉంటున్నారు. ఆ తర్వాత చర్మపు చొక్కాయిలు దేవుడు తొడిగించారు. అలాగా మరి దేవునికి దూరం అయిపోయి శాపమును పాపమును వారు తెచ్చుకున్నారు. అక్కడ అంటున్నారు ఇదిన్నది నా చస్తారని చెప్పారు కదా. చావడం అంటే ఏంటంటే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన పని చేయకుండా, చెప్పిన దాన్ని వినకుండా వ్యతిరేకించారు కనుకనే ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని మాటను వ్యతిరేకించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాగా పాపము మరి ఆ యొక్క మనుషుల్లోకి వచ్చింది. పాపము వల్ల వచ్చే జీతము మరణము. మరణం అంటే మనం రెండు మరణాలు మనుషులకు ఉంటాయి. ఒక మరణము మరి మనం 70 సంవత్సరాలు బ్రతికినా, 80 సంవత్సరాలు బ్రతికినా, 100 ఏళ్ళు బ్రతికినా చనిపోవలసిందే. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుంది, రెండవ మరణం ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నట్టయితే, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను మాంత్రికులను విగ్రహారాధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణము. మొదటి మరణం అందరూ మరణించవలసిందే. నువ్వు రాజైనా పేదవైనా, నువ్వు అన్నం తింటున్నా బంగారం తింటున్నా కారం మెతుకలు తింటున్నా రోజు పలావ్ తింటున్నా ఎవరు ఎంతైనా సరే మహా అయితే 100 ఏళ్ళు ఆ తర్వాత చనిపోవలసిందే. అది చనిపోతాం. చనిపోయిన తర్వాత వాట్ అబౌట్ ఆఫ్టర్ డెత్? చనిపోయిన తర్వాత ఏంటి, ఎప్పుడే నన్ను వస్తున్న ఆలోచిస్తున్నావా? చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ దేవుని నుండి వేరేటువంటి ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, మట్టి మట్టిలోకి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎట్లా, మరి అతిక్రమం అడ్డుగా వస్తుందిగా. ఇక్కడ మరి దేవునికి వ్యతిరేకంగా ఈయన పాపం చేశాడుగా. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి అడ్డు బండైపోయింది. ఎవరైనా చూడండి, మన పిల్లలైనా తప్పు చేశారు, మురికి అంటుకుంది, పాపం అంటుకుంది. పాపం చేశాం కాబట్టి పాపులం కాదు, జన్మతః పాపం. ఇప్పుడు చూడండి, అలాగ ఆదాము బిడ్డలమైన మనము, ఆదాము ఆదాం తర్వాత ఇంకా జనరేషన్ అంతా మనం చదువుకోండి ఉంటుంది, ఉన్న తర్వాత వాళ్ళ బిడ్డలమే మనం. అలాగే ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును అందరికీ సంప్రాప్తమైన అని ఉంటుంది రోమాపత్రికలో. అందరికి వచ్చేసింది అలాగా. చూడండి, పాము పాము పిల్లలో విషమేముంటుంది, పాము పుట్టింది పిల్లలో కూడా విషం ఉంటుంది ఏంటి అంతే ఇక. తేలు తేలుకొండలో విషం ఉంటుంది. అలాగే మనం ఆదాం పిల్లల్లో మనకు కూడా పాపం ఉంది. అలా పాపము సంప్రాప్తమాయను. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే,
పాపం ద్వారా మరణం మరణం ద్వారా ఈ విధంగా మరి వస్తుందని చెప్పిన తర్వాత అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంతటితోనే అయిపోవాలి. అయితే దేవుని కృపావరం ఉంది అక్కడ, ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఎలాగ మనం పొందుకోవాలి? అలాగ దేవుని నుండి వేరైపోయినప్పుడు ఏంటి ఇట్లా మరి ఇలా చనిపోతారు, చనిపోయినప్పుడు నా దగ్గరికి రాలేరు, ఈ పాపం అడ్డుగా వచ్చింది కాబట్టి మరి ఏంటి ఏంటి చేయడం, ఈ పాపం ఎలా పోతుంది అని తండ్రి కుమారుడు మరి ఆలోచించుకుని మళ్ళీ దేవుని దగ్గర ఆ ఒక్క పరలోక రాజ్యంలో మరి ఏదైనా ఒకటి మనం చేయాలి కదా అని ఆలోచించుకునేప్పుడు ఎవరు వెళ్తారు అక్కడ ఆ పాప విముక్తి చేయడానికి, ఆ పాప ఈ పాపానికి విరుగుడు ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే మరి చూసాం కదా ఆ అందరిలోనూ వచ్చేసింది కదా. అయితే దేవుని కృపావరం ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఏం చేయాలంటే తండ్రికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు ఎవరు తీసేస్తారు, ఒక పరిశుద్ధ రక్తము మాత్రమే ఈ పాపం నుండి విమోచించగలదు, ఒక యేసు రక్తము మాత్రమే ఈ పాపం నుండి విమోచించగలదు. నది జలాల్లో కడుక్కుంటే మనం పాపం పోతుందా? పోదు. కొబ్బరికాయ నీళ్ళలో మనం పాపం పోతుందా? పోదు. మరి దేనివల్ల, మరి దేని వలన ఈ పాపం పోదు? యేసు రక్తము వలన మాత్రమే ఈ యొక్క పాపం పోద్ది. యేసు రక్తము మాత్రమే పాపాలని క్షమిస్తుంది. యేసు రక్తము మాత్రమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక ఎలా, యేసు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? వేదాలన్నీ ఘోషిస్తున్నాయి. ఒక మా అనుకుంటారు మన సహోదరులు ఇది క్రైస్తవ మతం, ఈ క్రైస్తవులకే, మాకు వేరే అండి. మీరు గ్రహించండి, మీరు చూడండి, అందరూ ఏ భేదం లేదంటున్నారు కదా, అందరూ పాపం చేశారంటున్నారు కదా. ఏ విధంగా పోద్ది పాపం? నీళ్ళల్లో పోద్దా? గంగాజలంలో పోద్దా? గోదావరిలో పోద్దా? మరి ఏ విధముగానూ పోదు. పరిశుద్ధుడు ఒకడు బలి అవ్వాలి. మరి యొక్క బలి కోళ్ళ బలి వల్ల కానీ, ఎడ్ల బలి వల్ల కానీ, మేకల బలి వల్ల కానీ, ఏ రక్తం వల్ల పోదు. పరిశుద్ధ రక్తము ఒకటే మన పాపాలని విమోచించగలదు. అప్పుడు ఎవరు వెళ్తారన్నప్పుడు నేనున్నాను నన్ను పంపమని కుమారుడు, నేను వెళ్తాను అని ఇష్టపూర్వకంగా తండ్రికి ఒకే కుమారుడు, ఆయన అద్వితీయుడు అంటే ద్వితీయం లేదు, ఒకే కుమారుడు, ఏ కుమారుడు, ఆ ఒక్క కుమారుడిని నీ కోసం నా కోసం ప్రజల కోసం తన సృష్టి కోసం మరి సమస్త మానవాళి కోసం ఈ లోకానికి పంపడానికి ఆయన ఇష్టపడ్డారు. రావడానికి కుమారుడు కూడా ఇష్టపడ్డాడు. చక్కగా ఈ లోకానికి వచ్చేసారు. ఎలాగా వచ్చారు? రావడానికి కూడా మరి ఒక ప్రణాళిక జరిగింది. అక్కడ మనుష్య కుమారుడు ఈ లోకానికి సంపూర్ణ మానవుడిగా ఎలాగ రావడానికి ఏంటంటే ఒక సాధనం కావాలి, ఒక పనిముట్టు కావాలి, ఒక వ్యక్తి కావాలి, ఆయన కోసం వాడుకుంటానికి ఒక వ్యక్తి కావాలి. అప్పుడు ఆ దినాన చూశారు బెత్లెహేములో, ఆ యొక్క నజరేతు ఊర్లో, ఆ యూద మతములో, యూద ప్రజల మధ్య ఆ యొక్క మరి అనేటువంటి ఒక కన్యను చూసినప్పుడు, మరి అని చూసినప్పుడు ఓ ఈమెతే బాగుంటుంది, ఈమె గర్భమైతే బాగుంటుంది, ఈమెతే చాలా మంచిగా ఉంది, ఈమె నా దృష్టిలో యోగ్యురాలిగా ఉంది, ఈ సృష్టికర్తను ఆ లోకానికి ప్రజెంట్ చేయగలదు, సృష్టికర్తను అందించగలదు ఈ మరియా అని మరి ఆ యొక్క తండ్రి చూసినప్పుడు ఆయనకు మరి యొక్క గర్భము నచ్చింది, మరి యొక్క స్థితిగతులు ఆయనకి నచ్చినాయి. అప్పుడు ప్రియ యవన బిడ్డలరా, యవన కాలంలో మరియకి ఎంత, 14 ఇయర్స్ మహా అయితే 14 15 సంవత్సరాలు మరి ఆ దినాల్లో మరి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. మరికి యోసేపుతో ప్రధానము చేయబడిన ఒక కన్యక అనే వాక్యంలో రాయబడింది. యోసేపుతో ప్రధానం చేయబడింది. మరి ప్రధానం చేయబడిన తర్వాత ఆమె మరి ఆయన దేవునికి నచ్చింది, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంది, ఏమైతే బాగుంటుంది. నిన్ను చూసినప్పుడు ప్రియావన సహోదరి, ప్రియావన బిడ్డ, ప్రియావనస్తుడా, నిన్ను చూసినప్పుడు దేవుడేమనుకుంటున్నారు? మరి ఈ దినాల్లో మరియలు నువ్వు నేనే. ఆ దిన 2020 సంవత్సరాల క్రితం సృష్టికర్తను మోసుకురావడానికి మరిని వాడుకున్నాడు దేవుడు. ఈ దినంలో యేసుక్రీస్తు ప్రభుని అందించడానికి, యేసుక్రీస్తు ప్రభుని మరి మనం ప్రజెంట్ చేయడానికి లోకానికి, లోకానికి రక్షకుని గురించి తెలపడానికి, లోకానికి రక్షకుని అందించడానికి సాధనాలు ఎవరు అంటే నువ్వు నేనే. యవ్వన బిడ్డలు మీరు, యవ్వన బిడ్డలు మరి యవ్వన బిడ్డలు ఎలా ఉన్నారు? యవ్వన బిడ్డలారా మీరు
మరి చూస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు? దేవునికి ఇష్టులుగా జీవిస్తున్నారా? ఆయన మాట వినే రీతిలో ఉన్నారా? ఆయనను మోసే రీతిలో ఉన్నారా? నువ్వు కాలేజీకి వెళుతున్నప్పుడు క్రిస్టియన్ బిడ్డమని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఒక సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతున్నావా? ఏసే రక్షకుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నావా? మరి ఏసే దేవుడు, నిజమైన దేవుడు, ఆయన సేవియర్ అని చెప్పడానికి ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన మోయడానికి, ఆయన అందించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వే సాధన. మరి ఆ రోజున ఫస్ట్లో భయపడింది, దేవదూత వచ్చి చెప్పినప్పుడు భయముతో దయాప్రాప్తురాలా అని మరి ఆమె సంబోధిస్తూ ఉన్నాడు దేవదూత. అంటే దేవుని యొక్క దయ పొందింది. ఎస్, మనం కూడా దేవుని దయ పొందేవారు ఉన్నామా? దేవుని యొక్క దయ మనం పొందుకోవాలి. మరి మనుష్యుల దయ ఎందును, దేవుని దయ ఎందును వర్ధిల్లాలి. యవనస్తులు ఈ దినంలో ఎలా ఉంటున్నారంటే ఎవరిని లెక్క చేయరు. తల్లిదండ్రుల మాట వినరు, దైవ సేవకుల మాట వినరు, దేవుని మాట వినరు. మరి అలా లేదు, దేవుని యొక్క దయ పొందింది. అందుకే సృష్టికర్త ఈ లోకంలో తీసుకురావడం అంటే సామాన్య విషయమా? అందుకే సృష్టి దేవుడు చూసినప్పుడు ఆమె గర్భము ఆమె నచ్చింది. దేవుడు నేను చూస్తున్నప్పుడు, తల్లిదండ్రులు మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీ సార్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీ యజమాని మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? ప్రశ్న వేసుకున్నాం, సరైన జీవితాన్ని జీవించడానికి ఈ క్రిస్మస్ దినాల్లో మరే ఒక మోడల్గా మీరు తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే మరి ఆ యొక్క శుభవార్త మరి దేవుని దూత వచ్చి చెప్పిందో, ముందులో భయపడింది. అమ్మో ఈ శుభవచనం ఏమిటో అని, ఏంటో దేవుడే అమ్మో దిగివచ్చి నాకేదో శుభవార్త తీసుకొస్తున్నాడు, ఈ యొక్క దేవదూతను పంపించారు, ఈ శుభవచనం ఏమిటో అని అనుకుంటున్న సమయంలోనే మరియా భయపడు సర్వోన్నతైన మహిమ ఆమెను కమ్మగా, మరి చక్కగా నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతాం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించు. బా, ఎంత విలువైన జీవితాన్ని మరియ పొందుకుంది. అలా అనుకున్నప్పుడు అలాగే నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని చెప్పేసి ఆవిడ అర్పించుకుంది. ఎప్పుడైతే మరి దేవునికి అంకితం చేసుకుందో, చక్కగా ఆ యొక్క పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఈ యొక్క జన్మ మనలాగా ఒక తల్లిదండ్రుల సంపర్కం వల్ల పుట్టలేదు, ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె గర్భమును ధరించెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ ఆత్మను పొందుకొని గర్భములు పరిశుద్ధ ఆత్మ ద్వారా శిశువును మోసే స్థితికి ఆ యొక్క మరియను మరియ వెళ్ళిందనమాట. అటు ఆశీర్వాదం పొందుకుంది. ఇంకో చోట దేవుని వల్ల నువ్వు కృప పొందిన దానము అని అన్నమాట. నువ్వు కృప పొందావు దేవుని వల్ల. కృప అంటే ఏంటంటే అర్హత లేని వారికి అర్హతను ప్రసాదించడం కృప. నిజంగా నాకు అర్హత లేదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని సృష్టికర్తను మోసే భాగ్యం. మరి కాబట్టి మనకు కూడా ఒక్కోసారి మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు రక్షణ పొందిన బిడ్డలంగా ఒకసారి చూసుకున్నప్పుడు మనకు అర్హత లేదు. యేసుక్రీస్తు ప్రభువుని మనల్ని దర్శించడానికి, మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి, అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించడానికి మనకి అర్హత లేదు. మనం ఎన్నిక లేని వారం, పాపులం, నీచులం, దౌర్భాగ్యులం. అలాంటి స్థితిలో జ్ఞాపకం చేసుకుని మహా గొప్ప రక్షణ అనుగ్రహించారు. అర్హత లేని వారికి అర్హత ఇచ్చారు, అది కృప. అలాగే ఆమె కృప పొందుకుంది. ఎప్పుడైతే కృప పొందుకుని ఆవిడ చక్కగా గర్భాన్ని మోసుకుంది, అయితే ఆమె గర్భంలో శిశువుని ఉంచుకున్నప్పుడు ఆవిడ చాలా మరి సహజంగా, చూడండి గమనించండి, ఒక పెళ్ళి కాని పిల్ల ఎంగేజ్మెంట్ అయింది, గర్భం ధరించింది అంటే లోకం ఎంత మరి చెడ్డగా చెప్పుకుంటుంది కదా, బ్యాడ్గా చెప్పుకుంటుంది. ఎన్ని అనుంటారో పాపం మేరీని, మేరీని లోకం ఎన్ని అనుంటుందో కదా. ఆవును ప్రేమేంటే వాట, ప్రభువుని అంగీకరించినట్టు తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని మనం ధరించుకున్న తర్వాత, క్రీస్తు యేసు ప్రభును మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు కూడా ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మరి మాటలు, మరి నొప్పి కలిగే మాటలు, సులాల్లాంటి మాటలు, బాధ కలిగించే మాటలు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు అయితే భర్త మారితే భార్య మారకుండా, భార్య మారితే భర్త మారకుండా ఎన్నో కష్టాలు పడి దేవుణ్ణి మోస్తున్నటువంటి స్త్రీలు పురుషులు ఈ దినాల్లో ఉన్నారు.
నిజమే ఈ రోజుల్లో మరి ఈ దినాల్లో వారికి నిజంగా మాటల వల్ల నొప్పి యోబు గ్రంథంలో సెలవిస్తున్నాడు. నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగులుకున్నట్లు. ఒక్కోసారి నోటి మాటల వల్ల నొప్పి మనకు చాలా తగులుతుంది, వేదన కలుగుతుంది. అయ్యా ఏంటి, నేను దేవుని కోసం ఇంత నీతిగా జీవిస్తుంటే, నేను దేవుని కోసం ఇంత భక్తిగా జీవిస్తూ ఉంటే ఏంటి మాటలు, మరి ఎంత నేను మరి స్పెషల్గా ఉంటుంటే, ఇంత ప్రత్యేకంగా ఉంటుంటే ఆఫీస్లో నన్నే ఎందుకు ఇలాగా హెరాస్ చేస్తున్నారు, నాకే ఎందుకు ప్రమోషన్ రావట్లేదు, నన్నే ఎందుకు వెనకాల పెడుతున్నారు, నన్నే ఎందుకు అంటాడు మా బాసు, నేనంత కరెక్ట్గా ఉంటున్నా సరే నన్నే ఎందుకు అంటారు. అవును మరి నిన్నే అంటారు. అది నాన్న మరే అనలేదా, ఎన్ని అన్నారు ఇది నాలో మన కూడా ప్రభుని కలిగి ఉన్న మనకి ఎన్నో నిందలు, ఎన్నో మానాలు. మా జీవితంలో కూడా 30 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. మరి కానీ వాటి అన్నిట్లో కూడా దేవుడు కృప అనుగ్రహించి సంతోషాన్ని ఇచ్చి నెమ్మది ఇచ్చి ఈ దినం వరకు నడిపిస్తున్నారు. ప్రియ బిడ్డలారా, యవనస్తులారా, మీ జీవితాల్లో మరి మీ ఫ్రెండ్స్ హెక్తాలు చేస్తారు, అవమానపరుస్తారు, మరి మీ ఇంట్లో హెక్తాలు చేస్తారు. నాకు తెలిసిన ఓ ప్రియ సోదరి చిన్న బిడ్డగా దేవుని నమ్ముకుంది యవనస్తురాలుగా, వాళ్ళ ఇంట్లో అందరూ ఆమెను హింసించేవాడు. వాళ్ళ తండ్రి కూడా చాలా గోడకేసి కొట్టేశారంట. వాళ్ళ అమ్మగారు అయితే కిందేసి పడేసి పైన పొట్ట మీద నుంచి ఉందంట, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. నాకు దేవుడే కావాలి, ఇది నాన్న మంచి జీవితం దేవుడి కోసం జీవిస్తుంది. ప్రియ సోదరి, మరియను చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి. మరి ఆ విధంగా మరి జీవిస్తూ ఉన్నప్పుడు చక్కగా మరి అవన్నీ కూడా తలపోసుకుని మనసులో ఉంచుకుంది అని నేను దేవుని వాక్యం సెలవిస్తాను. ఏవైతే దేవుని ఈ మనుషుల మాటలు వినకుండా దేవుని దూత ఏదైతే చెప్పిందో, సర్వోన్నతుని కుమారుడిని కడుపులో పుడతాడమ్మా, రక్షకుడు పుడతాడు, రక్షకుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా అని చెప్పినప్పుడు అవన్నీ కూడా తల మనసులో దాచుకుని ఓ ఇంత గొప్ప ధన్యురాలు చేశాడు దేవుడని, ధన్యురాలంటారు శైలోనినని, ఆ ధన్యురాలను నేను అని చెప్పి సంతోషించింది. కానీ ఆ నోటి మాటల వలన కలిగిన నొప్పి అవినేమి చేయలేకపోయింది. చివరికి యోసేపు గారు కూడా, యోసేపు ఏం చేశారు, యోసేపు ఏం చేశారు చక్కగా, మరి ఎందుకు అయ్యో యోసేపు నీతిమంతుడు కనుక అని ఉంది అక్కడ. యోసేపు గారు ఏం చేశారు, ఇంకెందుకులే ఆమెను ఇబ్బంది పెట్టాం, రహస్యముగా విడనాడతాను. నిజంగా మరి అదేనా యూదామత ప్రకారము యూదులు మరి అలాగ గర్భవతి అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 1 ఇయర్ వెయిట్ చేస్తారు వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా, సంవత్సరం చూస్తారు. ఆ సంవత్సరంలో వాళ్ళకి ఏ తేడా వచ్చినా సరే ఆమె ఉన్న అలాంటి పనులు ఆయన అలాంటి పనులు రాళ్లతో చంపేస్తారు, రాళ్లతో కొట్టి చనిపోయే వరకు చంపేసి అతన్ని కూడా ఆమెని కూడా ఇద్దరిని. అలాంటి మరి సిచ్యుయేషన్లో యోసేపు రహస్యముగా విడనాడాలనుకున్నాడు. ఎందుకు ఆమెను బాధ పెట్టాం సర్లే అని చెప్పేస్తారు. ఏం జరిగిందో నాకు తెలియదు కదా. నీతిమంతుడు కనుక ఆయన దేవుని వాక్యం చదువుకోండి, ఆయన రహస్యముగా విడనాడాలని చెప్పేసి అక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఆయన్ని కూడా దర్శించింది. దేవుని యొక్క దూత ఆయన్ని దర్శించి నువ్వు విడనాడవద్దు, నువ్వు ఆమె విషయంలో భయపడవద్దు, ఆమెను అపార్థం చేసుకోవద్దు, సర్వోన్నతుని దేవుడి కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది, రక్షకుణ్ణి ఆనందించబోతూ ఉంది, యోసేపు నువ్వు ఆమె ఏమీ కూడా అనొద్దు, ఏమి ఆమెను విడనాడొద్దు అని చెప్పి యోసేపుకి కూడా దేవుని దూత మరి తెలియజేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.